నువ్వు ఎవరవైనా కానీ ఒక మాట చెప్తాను విను, నీ జీవితంలో జీవం వైపు కాకుండా మరణం వైపు అడుగులు పెడుతున్నావేమో, దేవుడిచ్చిన అద్భుతమైన క్షేమాన్ని వదిలిపెట్టుకుంటున్నావేమో, ఒక భర్తగా ఒక భార్యగా మోసం చేస్తున్నావేమో, మోసం చేసి అనుకున్నావేమో, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరినీ బాగా మేనేజ్ చేస్తున్నానులే అని అనుకుంటున్నావేమో, మోసం చేయడమే నీ జీవితంలో అలవాటుగా చేసేసుకున్నావేమో, మేనేజ్ చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క కార్యాలు విడిచిపెట్టి, సన్నిధిని విడిచిపెట్టి నీ భర్తను భార్య మోసం చేస్తూ, కుటుంబాన్ని మోసం చేస్తూ తిరుగుతూ ఉంటే ఒక రోజు ఖచ్చితంగా నీ పాపం పట్టుకుంటుంది. అంత మాత్రమే కదా, నీ పాపనని వెంటాడుతుంది, నీడవలే వెంటాడుతుంది. ఏదో ఒక సందర్భం నువ్వు పట్టబడతావు, పట్టబడిన తర్వాత సర్వనాశనం అయిపోతావు, పట్టబడిన తర్వాత అవమానపడతావు, పట్టబడిన తర్వాత నాశనం అయిపోయి అవమానం ఎదుర్కొంటావు. ఎవరమైనా కానీ ఒక మాట చెప్తున్నా విను, దేవుని వైపు తిరుగు, మోసం చేయడం మానే. తండ్రిని మోసం చేయకు సుమా, తల్లిని మోసం చేయకు సుమా, నీ కుటుంబాన్ని మోసం చేయకు సుమా, నీ యొక్క భర్తను భార్యను మోసం చేయకు. అందమైన కుటుంబ వ్యవస్థను కట్టుకోవడం చాలా కష్టం, గౌరవప్రదమైన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం. వాటి కోసం నువ్వు త్యాగం చేయాలి, వాటి కోసం నువ్వు వెల చెల్లించాలి, కానీ ఈ లోకంలో పాడు చేసుకోవడం చాలా అసలు. నువ్వు ఎవరి హస్తాల్లో ఉన్నావు, దేవుని హస్తాల్లో ఉంటే నువ్వు విజయం కోసం తాపత్రయపడతావు. ఒకవేళ తెలియని అపరాధం కానీ తెలియని పాపం కానీ నీలోకి వస్తే నువ్వు పశ్చాత్తాపడి నువ్వు సరి చేసుకుంటావు. ఈరోజు నువ్వు ఎవరి హస్తాల్లో ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. చాచిన చేతులతో నా దేవుడు పిలుస్తున్నాడు, ఒక్కసారి దేవుని దగ్గరికి రా, పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగు, దేవా నన్ను క్షమించయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయి అని ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు తిరుగుతావో, దేవుడు కరుణా వాత్సల్యము కలిగిన వాడు. ఆయన నిన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని నీకు స్వస్థతనిచ్చి పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం మునుపటి పవిత్రత వైపు, మునుపటి ఆశీర్వాదం వైపు, మునుపటి ఉన్నతమైన స్థితి వైపు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక్కసారి తిరిగి వస్తావా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసి జీవించడానికి సైన్ సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు పశ్చాత్తాపడడానికి సిద్ధపడు, పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకో, నిన్ను తగ్గించుకో, నిన్ను తగ్గించుకుంటే ఆయన జ్ఞాపకం చేసుకొని మరలా నిన్ను నూతనమైన సృష్టిగా నిన్నబెట్టి నిన్ను ఆశీర్విస్తాడు.